మీరు కూడా అంత పెద్ద మనసుతో పుట్టూరు మండలంలో సాగు నీరు ట్రావ నీరు సమస్య పరిష్కరించడానికి గడ్డికోట రిజర్వాయర్ నుంచి సుబ్రహ్మణ్య సాగర్ కి లిఫ్ట్ ద్వారా మీరం నుంచి తద్వారా పుట్టూరు కోమటపుంట గరుచిందలపల్లి చెర్లకి నీళ్లు నింపడానికి సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్ ఆమోదం తెలిపి సమగ్ర డిపిఆర్ తయారు చేయమని అధికారులు ఆదేశించారన్న ఆ ప్రక్రియ పూర్తయింది డిపిఆర్ కూడా ప్రభుత్వానికి నివేదించారన్న అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న అయితే దాని ఎగ్జిక్యూషన్ అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నామన్న అలాగే ఇప్పటికే అనుమతి మంజూరైన గండికోడ నుండి ఎల్లనూరు మండలంలో ఎస్ తిమ్మాపురం ద్వారా నిట్టూరు బొప్పేపల్లి చెరువులకి నీరందించే లిఫ్ట్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నామన్న ఎల్లనూరు మండలంలో ఎల్లనూరు మండలంలో మీర్జాంపల్లి గ్రామానికి తాగునీరు సాగునీరు ఇబ్బంది ఉండని దేవరకొండ పంప్ హౌస్ నుండి నీళ్లు ఇవ్వడానికి వీలుందని వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపి కడప ఎంపి గారిని అడిగినప్పుడు ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి మాకు నీళ్లు అందించారన్న ఈ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న మా ఎంపీఆర్ డ్యామ్ గాగదినలో ఉందన్న దానికి నిధులు మంజూరు చేయమని కేవలం రిపేర్స్ కి మెయింటెనెన్స్ కన్నా నిధులు మంజూరు చేయమని కోరుకుంటున్నామన్న అట్లనే ఉల్లికల్లు ఉల్లికంటిపల్లి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద ఉందన్న కలెక్టర్ గారు కూడా మనం వచ్చిన తర్వాత సర్వే చేశారన్న వాళ్ళని కూడా వీలున్నంత త్వరగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అందించాలని కోరుకుంటున్నామన్న అలాగే ఎల్లనూరు మండలంలో రెండు బ్రిడ్జిలు వేయాలన్న చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా ఇదే నార్పల గ్రామంలో బాలికల ఉన్నత పాఠశాల సుమారు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్న పాఠశాల విస్తీర్ణం అందుకు అనుగుణంగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న వీరి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని 2 ఎకరాల స్థలాన్ని కేటాయించమని కోరుతున్నామన్న అన్న మీ ఆశీస్సులు మా సింగళమణ మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామన్న అలాగే మా సింగళమణలో మా సింగళమణ నియోజకవర్గంలో మళ్ళీ కూడా తిరగబోయేది ఫ్యారే అని మీకు మాట ఇస్తున్నామన్న సింగనమల శాసనసభ్యులు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఒక విద్యార్థి మాన్య ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి. రాజేష్ A great offer to the honorable chief minister of Andhra Pradesh Shri Y.S. Jagan-Mohan Reddy garu and all the dignitaries on the stage and off the stage. నమస్తే జగన్ అన్న. అన్న నా పేరు దివ్య దీపిక అన్న. నేను అనంతపురం జేఎన్టీ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నానన్న. మా నాన్న పేరు పొంకాల బాలకృష్ణ అన్న. మా నాన్న టైలర్ అన్న. మా అమ్మ గృహిణి. మాది ధర్మవరం అన్న. అన్న మీరు అంటూ ఉంటారు ఒక దీపం ఒక గదికి వెలుగునిస్తుంది, కానీ చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగును నింపి ఆ కుటుంబ రూపురేఖల్ని మార్చేస్తుందని మీరు నమ్మి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారన్న. ఆ చదువుల దీపాలను వెలిగించే ఒక యాగానికి మీరు శ్రీకారం చుట్టారన్న. ఆ మీరు వెలిగించే చదువుల దీపాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయన్న. అన్న నాది 2021లో ఇంటర్మీడియట్ పూర్తయిపోయిందన్న. అనంతపురం జేఎన్టీ కాలేజీలో సీట్ తెచ్చుకోగలిగాను. నేను విద్యాదీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటున్నానన్న. అలాగే హాస్టల్ ఫీజు కూడా మా తల్లిదండ్రులకు ఏ భారం పడకూడదని మీరు ఆలోచించి వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ ఫీజు చెల్లించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారన్న. ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను నా కుటుంబాన్ని మీద ఏ